సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో హాట్ హాట్ రాజకీయాలకు నిలయం కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్లో కనిపిస్తోంది గత రెండు ఎన్నికల్లో వైసీపీ తరఫున కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో గెలిచారు మరోసారి బరిలోకి దిగారు హ్యాట్రిక్ విజయం మీద కన్నేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా సర్వేపల్లిలో ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తోంది వేమిరెడ్డి కుటుంబం వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో నెల్లూరు రాజకీయాల్లో పెద్ద మార్పు కనిపిస్తోంది సర్వేపల్లిలో టీడీపీ వైసీపీ పార్టీల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖున చేసిన పందంకోళ్ళు వన్ సర్వేలో సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వే అంచనాల్లో ఎలాంటి లెక్కలు వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం పందెం కోళ్లు వన్ సర్వే ప్రకారం సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ కనిపించింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్లు దక్కే అవకాశాలున్నట్లుగా వెల్లడైంది ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయని కోళ్లు వన్ సర్వేలో తేలింది పొత్తు రాజకీయాలు అభ్యర్థుల ఖరారు కంప్లీట్గా పూర్తయింది ఆ తర్వాత కీలకమైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో వచ్చినటువంటి లెక్కలు అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కీలకమైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్ షేర్ కంటిన్యూ అవుతోంది టీడీపీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు టూలో అంచనాగా తెలుస్తోంది ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎందుకు ఎలా ఈ నియోజకవర్గంలో మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగిందో ఇప్పుడు ఒకసారి పరిశీలితా సర్వేపల్లి సెగ్మెంట్లో పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డికి నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలోనూ అదే నలభై తొమ్మిది శాతం ఓటింగ్ కనిపిస్తోంది అటు టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డికి గత సర్వేలో నలభై ఆరు శాతం ఓటు తాజా సర్వేలోనూ సేమ్ నెంబర్ నలభై ఆరు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్సెసే కనిపిస్తున్నాయి ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం తాజా సర్వేలో కూడా అదే ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది అంటే ఓవరాల్గా చూస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాలు రాజకీయ సమీకరణాలు ఓటర్ నాడి ప్రకారం వైసీపీ గెలిచేందుకే ఎక్కువ స్కోప్ కనిపిస్తున్నట్లుగా తాజా సర్వేలో అర్థమవుతోంది రెండు సర్వేల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో వైసీపీకి సర్వేపల్లిలో స్ట్రాంగ్ బేస్ కంటిన్యూ అవుతోంది ముఖ్యంగా కాకానికి ఈ నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ కనిపిస్తోంది ప్రజలకు అందుబాటులో ఉంటారు అనేటటువంటి అభిప్రాయం ఆయన పట్ల వ్యక్తమవుతోంది ఈ నియోజకవర్గంలో ఫిషింగ్ జెట్టి కాజ్వే నిర్మాణం జరగడం అదొక ప్లస్ పాయింట్ మరోవైపు జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆ పార్టీ క్యాండిడేట్ ఆశలు పెట్టుకున్నారు కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగాలు అన్న హామీ నెరవేరకపోవడం ఒక మైనస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు టీడీపీకి సర్వేపల్లిలో మంచి ఓటు బ్యాంక్ అయితే స్పష్టంగా ఉంది టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారాలు చేయడం ఆ పార్టీకి అదనపు బలం జనసేన టీడీపీ బీజేపీ పొత్తులు ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది